హాయ్ గైస్, వెల్కమ్ టు బిలియనియర్ మైండ్. మీరు జీవితంలో ధనవంతులు అవ్వాలనుకుంటున్నారా? లగ్జరీస్ కార్, అపార్ట్మెంట్ ఇలాంటి వాటిని ఎంజాయ్ చేయాలనుకుంటున్నారా? లేదా మీరు సొంతంగా ఒక బిజినెస్ స్టార్ట్ చేయాలనుకుంటున్నారా? ఒక స్టార్టప్ లేదంటే బిజినెస్, మీ సొంత కంపెనీ ఏమైనా స్టార్ట్ చేయాలనుకుంటున్నారా? లేదా మీ పర్సనాలిటీని డెవలప్ చేయాలనుకుంటున్నారా? అయితే మీరు కరెక్ట్ ప్లేస్లో ఉన్నారు. ఇక్కడ చాలా మంది దానికోసం వస్తారు. సో లెట్స్ గెట్ ఇన్. పని చేయాలి. నెంబర్ 2, ఇది చాలా 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 ఇంపార్టెంట్ విషయం. ఇది ఎంత ఇంపార్టెంట్ అంటే, ఈ విషయం తెలియకపోవడం వల్ల ఎన్నో వేల మందులు ఇంకా ఒక మిడిల్ క్లాస్ వ్యక్తిగానే మిగిలిపోతున్నారు. అసెట్స్ వర్సెస్ లయబిలిటీస్. అసలు అసెట్స్ అంటే ఏంటి, లయబిలిటీస్ అంటే ఏంటి, మీలో చాలా మందికి తెలిసి ఉంటుంది కానీ మీరు ఖచ్చితంగా మర్చిపోయి ఉంటారు. దీనిలో ఇంకా డీటెయిల్స్ నేను చాలా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. లెట్స్ గెట్ ఇన్. జనరల్గా అసెట్స్ అంటే ఏంటి, లయబిలిటీస్ అంటే ఏంటి, ఒక రిచ్ డాడ్ పూర్ డాడ్ అనే బుక్ నుంచి ఒక సింపుల్ డెఫినేషన్ తీసుకుంటే, ఏవైతే మీ జేబులోకి డబ్బులు తెప్పిస్తాయో వాటిని మీరు అసెట్స్ అంటారు. ఏదైతే మీకు మీ జేబులోకి డబ్బులు తీసుకెళ్తాయో వాటిని లయబిలిటీస్ అంటారు. మీరు చాలామంది తప్పుగా అనుకుంటారు, మీరు ఫోన్ కొంటారు, ఇల్లు కొంటారు, కారు కొంటారు, అవన్నీ కొన్ని అవన్నీ నా ఆస్తులే, నా అసెట్సే అనుకుంటారు. కానీ అవన్నీ అసెట్స్ కావు, అవన్నీ లయబిలిటీస్. మీ నుంచి డబ్బులు జేబుల నుంచి బయటికి వెళ్తుంటాయి వీటి ద్వారా. ఇప్పుడు ఇక్కడ మీరు చూసినట్టయితే లయబిలిటీస్కి గ్రాఫ్ అనేది కిందకుంది. అంటే మీ డబ్బులు ఎప్పుడు తగ్గిపోతూ ఉంటుంది లయబిలిటీస్ మ్యాటర్లో, వేరే అసెట్స్ మ్యాటర్లో మీ డబ్బులు అవి పైకి పెరుగుతూ ఉంటాయి. ఇంకోటి లైక్ లయబిలిటీస్ చివరికి మీకు డబ్బు అనేది పెరగదు, వేరే అసెట్స్కి చివరికి మీ డబ్బు అనేది పెరుగుతూ ఉంటుంది. లయబిలిటీస్లో ఏమేమి ఉంటాయి, జనరల్గా హౌస్, మీరు కొనుక్కునే ఇల్లు కానీ, కార్ కానీ, ఫోన్ కానీ, డ్రెస్ కానీ, లగ్జరీ ఐటమ్స్ కానీ, ఏదైనా కానీ మీరు ఇల్లు కొంటారు. మీరు అనొచ్చు, నేను ఇల్లు కొన్నాను, కొన్ని నెలల తర్వాత డబుల్ రేట్కి నేను అమ్మేస్తాను. ఈవెన్ దో ఒక డైలీ సినారియో తీసుకుంటే, ఇల్లు మీరు కట్టిన తర్వాత మీరు ఖచ్చితంగా దానికి ఎక్స్పెన్సెస్ భరించాల్సి వస్తుంది. పెయింట్ వేయించాలి ఒకసారి, ఫోన్ బిల్ కానీ, కరెంట్ బిల్ కానీ, ఎనీథింగ్, సంథింగ్, ఎవ్రీ బిల్స్, బిల్ పేమెంట్స్, ఈఎంఐస్, దాని వాటి లోపల ఉన్న ఫర్నిచర్స్ అవి ఇవి, వాటి అన్నిటికీ మీరు పే చేస్తూ ఉండాలి కంటిన్యూస్గా. వేరే ఒక కార్ కొన్నారనుకోండి, దానికి ఒక పెట్రోల్ కొట్టించడం కానీ, దానికి ఏమైనా రిపేర్ వస్తే చూడడం కానీ, అట్లా చాలా ఉంటాయి. ఏమైనా ఫోన్స్ కానీ, ఈఎంఐస్ కట్టాల్సి ఉంటుంది. మీకు డ్రెస్సెస్ అనవసరమైనది. ఇంతకుముందు అయితే మనం ఎప్పుడు ఒక్కసారి డ్రెస్ తీసుకునే వాళ్ళం, ఇయర్కి వన్స్, పండుగలు వచ్చినప్పుడు. కానీ ఇప్పుడు ఎప్పుడైతే ఆఫర్స్ వస్తున్నాయి అప్పుడల్లా మనం కొంటున్నాం. ఒక రిచ్ పర్సన్ ఎప్పుడు తన మనీని అలా లయబిలిటీస్ కోసం వాడాడు. ఇంకా అసెట్స్లో ఏముంటాయి, రెంట్, ఫైనాన్స్. ఒక ఈ ప్రపంచంలో మీకంటూ ఉన్న ఏ వస్తువునైనా మీరు రెంట్కి ఇచ్చారనుకోండి, అది ఒక అసెట్ అనమాట. మీరు ఒక ప్లేస్ కానీ, స్థలం కానీ, ఫామ్ ఫీల్డ్ కానీ, లేకపోతే అపార్ట్మెంట్ కానీ, ఫ్లాట్ కానీ, ఏదైనా కానీ మీరు ఒక రెంట్కి ఇచ్చారనుకోండి, మీకు దాని నుంచి డబ్బులు వస్తాయి. మీరు అక్కడ పని చేయకపోయినా డబ్బులు మీకోసం పనిచేశాక అది మీకు రిటర్న్స్గా వస్తుంటాయి. ఫైనాన్షియల్స్ కానీ, ఏదైనా ఫైనాన్షియల్ మీరు ఎవరికైనా అప్పివ్వడం కానీ, లేకపోతే ఎవరికైనా హెల్ప్ చేసి దాని నుంచి ఒక ఇంట్రెస్ట్ తీసుకోవడం కానీ, మీ జాబ్ని కూడా మీరు అసెట్లనే కన్సిడర్ చేయొచ్చు. ఎందుకంటే మీకు ఒక సార్ట్ ఆఫ్ ఇన్కమ్ వస్తుంది దాని నుంచి. ఇంకా స్టాక్స్లో ఇన్వెస్ట్ చేయొచ్చు, మీరు ఇంట్రెస్ట్ కానీ. ఇప్పుడు కొత్తగా ఇన్నోవేషన్ కూడా ఒక అసెట్ అంటారు, ఎందుకంటే కంటిన్యూస్గా వరల్డ్ అనేది చేంజ్ అవుతూ వస్తుంది. మీకు వచ్చే డబ్బులు మీరు సమ్ రీసెర్చ్ కోసం కానీ, ఇన్నోవేషన్ కనిపెట్టడం కానీ స్పెండ్ చేశారనుకోండి, దాన్ని రేపు మీరు ఒక ప్రోడక్ట్గా అమ్మి దాని నుంచి మీరు డబ్బులు తెచ్చుకోవచ్చు. సో ఇట్స్ ఎ పార్ట్ ఆఫ్ అసెట్స్. అలా మీరు ఎప్పుడైతే అసెట్స్ మీద కాన్సన్ట్రేట్ చేస్తారో అప్పుడు మీ డబ్బులు పెరుగుతూ ఉంటాయి, వేరే లయబిలిటీస్ మీద కాన్సన్ట్రేట్ చేస్తే డబ్బు తగ్గుతూ ఉంటాయి. అందుకే ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, ధనవంతుడు, నువ్వు ఒక ధనవంతుని అవ్వాలనుకుంటున్నావు, ఒక మిడిల్ క్లాస్ లైఫ్ నుంచి కానీ ఈ లోవర్ క్లాస్ లైఫ్ నుంచి తప్పించుకొని ఇంకా హయ్యర్ క్లాస్ బతుకు బతకాలనుకుంటున్నావు అంటే, నువ్వు ఎప్పుడు అసెట్స్ మీద కాన్సన్ట్రేట్ చేయాలి, లయబిలిటీస్ మీద కాదు. నీ లయబిలిటీస్ ఎంత తగ్గించుకోగలిగితే అంత తగ్గించుకోవాలి. ఎందుకంటే నువ్వు అప్పుడు ఈజీగా మనీ అనేది ఎర్న్ చేయవచ్చు. నీకు ఒక స్టేట్ ఆఫ్ ఒక లైన్ ఉంటుంది, ఆ లైన్ను దాటాక నీ లయబిలిటీస్ అనేది ఆటోమేటిక్గా పే అయిపోతూ ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్, లైక్ మీరు అనుకోవచ్చు, లైక్ నేను రోజు జాబ్కి వెళ్తున్నాను మంత్ ఎండ్ నాకు శాలరీ వస్తుంది, మా ఫ్యామిలీ అంతా హ్యాపీగా ఉంది. కానీ మీకు ఒక విషయం తెలుసా, మీరు ట్యాక్స్లు కడతారు కదా అన్నిటికి, మీరు కొన్ని ప్రతి ప్రోడక్ట్, ఒక సోప్ కానీ ఏదైనా కానీ మీరు దాని మీద ట్యాక్స్ కడతారు. అలా ట్యాక్స్ మీరు ఒక లిస్ట్ తీసుకొని వేసుకుంటే మీరు 1 ఇయర్లో అబౌట్ 2 to 3 months కేవలం గవర్నమెంట్ కోసం మాత్రమే మీరు పనిచేస్తున్నారు. మీకు ఆ విషయం తెలుసా, సీరియస్లీ 2-3 months మీరు కంటిన్యూ వర్క్ చేసే అమౌంట్ మొత్తం మీరు గవర్నమెంట్కే పే చేస్తున్నారు. ఇంకో 1 month అట్లా తీసుకుంటే మీరు బ్యాంక్ ఈఎంఐస్ కోసం అని, అంటే క్రెడిట్ కార్డ్ ఈఎంఐస్ కోసం అని, వాటి కోసం వీటి కోసమే బతుకుతున్నారు. మీకోసం, మీ ఫ్యామిలీ కోసం మీరు జాబ్ చేసి సంపాదించేది కేవలం 6 to 7 months మాత్రమే. చాలామంది ఇలానే బతుకుతున్నారు. నేను ఇంకో ఇంపార్టెంట్ ఫోటో మీకు చూపించబోతున్నాను. ఇట్స్ ఫ్రమ్ రిచ్ డాడ్ పూర్ డాడ్ బుక్ నుంచి, చాలా ఇంపార్టెంట్ ఫోటో. లెట్స్ సీ ఇట్. చూడసారా, ఇక్కడ మీరు ఒక ఫ్లో చార్ట్ చూస్తున్నట్టున్నారు. దాంట్లో అక్కడ యూ అని ఉన్నారు చూడు, అది మీరు. మీరు జనరల్గా, మీరు ఒక జాబ్ చేసే వ్యక్తి అనుకోండి, మీకు ఇన్కమ్ అనేది జాబ్ నుంచి వస్తూ ఉంటుంది.
ఆ ఇన్కమ్ అనేది నార్మల్ వ్యక్తి ఏం చేస్తాడు అంటే తన లయబిలిటీస్ లోకి వెళ్ళిపోతుంటారు తన ఇన్కమ్. మీరు అక్కడ క్లియర్ గా చూడొచ్చు ఆరో మార్క్ అనేది లయబిలిటీస్ లోకి వెళ్తుంది. అంటే ఏంటిదంటే తనకు వచ్చిన సాలరీ నుంచి తన ఈఎంఐస్ ఫోన్ ఈఎంఐ లాంటివి ఫ్రిడ్జ్ కానీ టీవీ ఇంట్లో ఉన్న అన్ని ఐటమ్స్ ఈఎంఐస్ తీసేసి తనకు నెలకి కావాల్సిన సరుకులు ఖర్చులు అన్ని తీసేసి మళ్ళీ తన ఏదో పార్టీస్కి వెళ్తాడు ఫ్యామిలీతో బయటికి వెళ్తారు ఆ చిన్న చిన్న ఎక్స్పెన్సెస్ ఆ బీపీ రోజు ఖర్చులు అన్నీ పోగా ఎంతో అంత అమౌంట్ మిలిగితే మిలగొచ్చు లేకపోతే లేకపోవచ్చు. అంటే వాళ్ళకు వచ్చే మనీ నుంచి మాక్సిమం అమౌంట్ అంతా వాటికి వెళ్ళిపోతుంది, లేదంటే పాలసీస్ కట్టడం కానీ లేదంటే ఇన్సూరెన్స్ కట్టడం కానీ వాటి అన్నిటికి లయబిలిటీస్లోకి వెళ్ళిపోతుంది చాలా వరకు అమౌంట్ అనేది. కానీ వేరే ఆ లయబిలిటీస్ అనేది ఈ వ్యక్తికి ఒక ఎక్స్పెన్స్గా మారిపోతుంది. అంటే ఓవరాల్గా తనకు అర్థం కావట్లేదు తను లయబిలిటీస్ మీద ఎక్కువ కాన్సన్ట్రేట్ చేస్తున్నాడు, తన దృష్టిలో తను ఎక్స్పెన్స్ చేస్తున్నట్టు చూస్తున్నాడు, తనకు వచ్చిన జాబ్ నా ఎక్స్పెన్సెస్ ఎంత అలా చూస్తున్నాడు. కానీ తప్పదు, తను ఎక్కువ లయబిలిటీస్లో కాన్సన్ట్రేట్ చేయడం వలన తనకు ఎక్స్పెన్సెస్ ఎక్కువైపోతుంది. వేరే అదర్ చార్ట్లో చూస్తే మీరు ఆ ఆరోమార్క్ వదిలేసేయండి. సెకండ్ దాంట్లో చూస్తే ద బ్యాంక్. బ్యాంక్ అంటే మీరు రిచ్ పర్సన్ అనుకోండి, రిచ్ పర్సన్కి ఇన్కమ్ ఎక్కడి నుంచి వస్తుంది? ఆరోమార్క్ బ్యాక్వర్డ్ వెళ్తే అసెట్స్ నుంచి వస్తుంది. అంటే ఒక ధనవంతుడికి తన ఇన్కమ్ అనేది జాబ్ నుంచి వస్తుంది, దాంతో పాటు తన అసెట్స్ నుంచి వస్తుంది. అంటే తను తన అసెట్స్ని పెంచుకుంటూ ఉంటాడు, అక్కడి నుంచి వచ్చిన ఇన్కమ్ తన లయబిలిటీస్ కోసం యూజ్ చేసుకుంటాడు. అంటే మీకు క్లియర్గా చెప్పాలంటే ఒక నార్మల్ వ్యక్తి ఒక జాబ్ చేస్తాడు, జాబ్ నుంచి వచ్చే ఇన్కమ్ నుంచి తన ఎక్స్పెన్సెస్ అన్ని భరిస్తూ ఉంటాడు. తర్వాత తనకు చాలా తక్కువ డబ్బులు మిగిలితే ఆ మిగిలిన డబ్బులు కూడా ఏదో మ్యూచువల్ ఫండ్స్ అని వాటికని వీటికని చాలా తక్కువ ఇంట్రెస్ట్ వచ్చే వాటిలలో ఇన్వెస్ట్ చేస్తూ ఉంటాడు ఒక నార్మల్ వ్యక్తి. వేరే ధనవంతునికి తనకి ఇన్కమ్ వచ్చేది తన అసెట్స్ నుంచి, అంటే తన రెంట్కి ఇవ్వడం కానీ అపార్ట్మెంట్స్ నుంచి కానీ షాప్స్ నుంచి కానీ అట్లా రియల్ ఎస్టేట్ నుంచి స్టాక్స్ నుంచి ఎన్నో వేరే వేరే అసెట్స్ నుంచి తనకి ఇన్కమ్ వస్తుంటాయి. ఆ వచ్చిన ఇన్కమ్ తను తన లయబిలిటీస్ కోసం యూజ్ చేస్తాడు. లయబిలిటీస్ అంటే ఏంటి? ఎక్స్పెన్సెస్ కోసం ఉపయోగిస్తుంటాడు. తర్వాత తను ఏదైతే వర్క్ చేస్తున్నాడో తనకు మళ్ళీ ప్రాఫిట్ వస్తూనే ఉంటుంది కంటిన్యూస్గా. అది ఒక ధనవంతుడు చేసే పని. ఇప్పుడు మీకు ఒక ఇంపార్టెంట్ విషయం చెప్పబోతున్నాను, దట్ అదే నెంబర్ త్రీ హ్యావ్ మల్టిపుల్ సోర్స్ ఆఫ్ ఇన్కమ్. ఇవన్నీ చాలా దగ్గర దగ్గర కనెక్టెడ్ ఉంటుంది. ఫస్ట్ మనం చెప్పాము మనీ వెనకాల వెళ్ళొద్దు, మీ ప్యాషన్ వెనకాల వెళ్ళాలి. సిమిలర్గా సెకండ్ విషయంకి వచ్చేసరికి మనం అసెట్స్ లయబిలిటీస్ మీద కాన్సన్ట్రేట్ చేయాలి. థర్డ్ విషయం, ఒక ధనవంతుడికి మల్టిపుల్ సోర్స్ ఆఫ్ ఇన్కమ్ ఉంటుంది. నువ్వు ధనవంతుడు అవ్వాలనుకుంటున్నావా, నువ్వు ఈ మిడిల్ క్లాస్ లైఫ్ నుంచి ఎస్కేప్ అవ్వాలనుకుంటున్నావా, అయితే నీకు ఖచ్చితంగా మల్టిపుల్ సోర్స్ ఆఫ్ ఇన్కమ్ ఉండాలి. నువ్వు ఒక ఏ వ్యక్తివైనా, నువ్వు ఒక స్టూడెంట్ అయినా కానీ, నువ్వు ఒక జాబ్లెస్ అయినా కానీ, నువ్వు ఒక పాస్డ్ అవుట్ స్టూడెంట్ అయినా, ఒక గ్రాడ్యుయేట్ అయినా కానీ, నువ్వు ఒక డ్రాప్అవుట్ అయినా కానీ, నువ్వు ఒక జాబ్ చేస్తున్నావు కానీ, నీకు సైడ్కి ఒక బిజినెస్ ఒక సోర్స్ ఆఫ్ ఇన్కమ్ ఖచ్చితంగా కావాలి. జస్ట్ మీరు ఒకసారి ఊహించుకొని ఒక స్టోరీ లాగా, ఒక ఊరుంది, ఊర్లో అందరికీ నీళ్ళు వస్తుంది, వచ్చేది ఒకటే ట్యాంక్ నుంచి వస్తుంది, ఊర్లో అందరికీ ఒకటే పైప్, ఇంటికి ఒక పైప్ కనెక్షన్ ఉంటుంది, మీకు ఇప్పుడు మీ ఇంటికి కూడా ఒకటే పైప్ ఉంది, ఆ పైప్ నుంచి మీకు నీళ్ళు వస్తూ ఉంటుంది. ఒకవేళ ఆ పైప్ ఖరాబ్ అయితే మీకు నీళ్ళు ఎక్కడి నుంచి వస్తాయి? అదే ఒకసారి ఊహించుకొని మీకు ఒకవేళ రెండు పైపులు ఉన్నాయనుకోండి, రెండు పైప్ కనెక్షన్ ఉందనుకోండి సేమ్ ట్యాంక్ నుంచి, అప్పుడు మీకు ఎక్కువ నీళ్ళు రావా? ఒకవేళ ఒకటి ఖరాబ్ అయినా ఇంకోటి ఉండదా? ఇప్పుడు మళ్ళీ ఊహించుకొని రెండు కాదు మీ దగ్గర మూడు పైప్స్ ఉన్నాయనుకోండి, మూడు ట్యాప్స్ ఉన్నాయనుకోండి, మూడు ట్యాప్ల నుంచి నీళ్ళు రావా? ఒకవేళ రెండు ఖరాబ్ అయినా మీరు ఇంకోటి యూజ్ చేసుకోవచ్చు. అలా నాలుగు ఉంటే, ఐదు ఉంటే, ఆరు ఉంటే, ఒకవేళ ఏడు ట్యాప్లు ఉంటాయి మీ ఇంట్లో, ఊర్లో అందరికీ ఒకటే ట్యాప్ ఉంది కానీ మీకు ఏడు ట్యాప్లు ఉంటే మీకు ఎంత నీళ్ళు వస్తుంటుంది? సిమిలర్గా ఒక రిచెస్ట్ పర్సన్కి మినిమం సెవెన్ సోర్స్ ఆఫ్ ఇన్కమ్ ఉంటుంది. అంటే ఏడు చోట్ల నుంచి తనకి మనీ అనేది మంత్కి వస్తూ ఉంటుంది. నువ్వు ఒక వ్యక్తిగా స్టార్టింగ్ స్టేజ్లో ఖచ్చితంగా నువ్వు జాబ్ చేస్తున్నా ఏం చేస్తున్నా వన్ సోర్స్ ఆఫ్ ఇన్కమ్ ఖచ్చితంగా ఉండాలి నీకు, ఒక సైడ్ సోర్స్ ఆఫ్ ఇన్కమ్. ఇప్పుడు మనము ఒక స్టోరీ చూద్దాము యాంటనీస్ అనే ఒక వ్యక్తి గురించి. యాంటనీ అనే వ్యక్తి, ఇప్పుడు నేను మీకు చెప్పిన ఇన్ఫర్మేషన్ యూజ్ చేసి ఇంకా నేను ఇప్పుడు వీడియో చాలా లెంత్ అయిపోయింది, అందుకే ఒక 3 పాయింట్స్తో ఆపేస్తున్నాను. మిగతా 3 పాయింట్స్ నెక్స్ట్ వీడియోలో అలా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఈ ఇన్ఫర్మేషన్ తెలుసుకున్న తర్వాత యాంటనీ అనే వ్యక్తి ఎలా తను రిచ్ పర్సన్గా మారాడు, తను ఏ విధంగా ప్లాన్ చేసుకున్నాడు, ఒక పేదవాడిగా ఉన్న తను ఒక నార్మల్ జాబ్లో ఉన్న వ్యక్తి ఎలా రిచ్ మ్యాన్గా మారాడు అనే స్టోరీ మనం ఇప్పుడు చూద్దాము. ఇక్కడ మీరు చూస్తున్నట్టయితే యాంటోనీ 2014లో ఒక జాబ్లో జాయిన్ అయ్యాడు. తన స్టడీస్ కెరియర్ అంతా ఒక విధంగా సెట్ చేసుకుని ఒక జాబ్లో జాయిన్ అయిపోయాడు. తనకి మంత్లీ 30K అంటే 30,000 రూపాయలు తను మంత్కి ఎర్న్ చేస్తున్నాడు. తన ఎక్స్పెన్సెస్ అన్నిటి నేను చెప్పినట్టు తన ఎక్స్పెన్సెస్ లేదంటే తన ఖర్చులు ఎక్కువ లయబిలిటీస్లో పెట్టకుండా తను సేవింగ్స్లో పెట్టుకున్నాడు. ఎక్కువ ఖర్చు లయబిలిటీస్ కోసం అంటే ఇల్లు కారు అట్లాంటి ఎంజాయ్మెంట్స్ పార్టీస్ వీకెండ్స్ తాగడం అవి ఇవి కాకుండా తన డబ్బును దాచిపెట్టుకుని 1 ఇయర్ అలా కష్టపడి 2015లో తను ఒక ఫామ్ ల్యాండ్ తన ఊర్లో ఒక ల్యాండ్ లీజుకు తీసుకున్నాడు. లీజుకు తీసుకుని తను ఒక పంట వేసాడు, ఒక క్యారెట్ అనే పంట వేసాడు.
అక్కడ తను క్యారెట్ 3 మంత్స్ క్రాప్ అది 3 మంత్స్ లో తనకి అబౌట్ ఎన్నో టన్స్ క్యారెట్ వస్తుంది, మొత్తం అబౌట్ 3.5 లక్షల రూపాయస్ వస్తుంది తనకి. అక్కడ ఒక ఇద్దరు ఫార్మర్స్ ని అపాయింట్ చేశాడు అనుకోండి, ఇద్దరు ఫార్మర్స్ కి కలిపి మంత్ కి 10,000 పే చేయాల్సి వస్తుంది. అట్లా 3 మంత్స్ తీసుకుంటే ఇప్పుడు 30,000 వెళ్ళిపోతుంది తనకి. అతనికి వచ్చే 3.5 లక్ష లేదంటే 3 లక్షస్ ప్రాఫిట్ వచ్చే అమౌంట్ నుంచి ఒక 1.5 లక్ష ఖర్చుల కోసం వాటి కోసం పెట్టుకుని ఫార్మర్స్ కోసం అన్ని పెట్టుకున్నా 3 మంత్స్ కి 1.5 లక్ష ఆయనకి ప్రాఫిట్ వస్తుంది. అప్పుడు మంత్ కి 50,000 రూపీస్ ఆయనకి ఎక్స్ట్రా ఇన్కమ్ వస్తుంది. యాక్చువల్గా ఆయన 2014 లో జాబ్ లో కేవలం 30,000 రూపాయలు వచ్చేది, తనకి ఇప్పుడు 2015 లో ఆ 30,000 రూపాయలతో పాటు ఇంకో 50,000 రూపాయలు తనకు ఎక్స్ట్రా ప్రాఫిట్ వస్తుంది. ఇప్పుడు తను తన ఖర్చులన్నింటినీ లైబిలిటీస్ కొంచెం ఇంక్రీజ్ చేసుకొని తన ఖర్చులన్నింటినీ తనకు వచ్చే జీతంలోనే అయిపోగొట్టేసుకుని జీతంలో కొంత భాగం సేవ్ చేసుకుని ఇంకా ఆయనకి తన పొలం నుంచి వచ్చే 50,000 జమ కట్టుకుని ఒక 1 ఇయర్ అలా కష్టపడిన తర్వాత 2016 లో ఒక చిన్న ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూట్ ఓపెన్ చేశాడు, ఒక ఇంటర్మీడియట్ కోచింగ్ సెంటర్ ఓపెన్ చేశాడు. తనకి అబౌట్ ఒక 2 సార్స్ ని అపాయింట్ చేశాడు. 2 సార్స్ కి మంత్ కి అబౌట్ 10,000 పెట్టి 20,000 రూపీస్ పే చేయాల్సి వస్తుంది. తనకు ఫస్ట్ ఒక 10 స్టూడెంట్స్ తో స్టార్ట్ చేశాడు. చాలా ఫ్యూచరిస్టిక్ గా ఆలోచించాడు. 10 స్టూడెంట్స్ కి ఈచ్ స్టూడెంట్స్ కి అబౌట్ 20,000 రూపీస్ తనకి 6 మంత్స్ కోర్స్ అయితే 20,000 రూపీస్ ఈచ్ స్టూడెంట్ పే చేయాలి. అలా 10 స్టూడెంట్స్ తీసుకుంటే అబౌట్ 2 లక్షల రూపీస్ వస్తుంది ఆయనకి 6 మంత్స్ కి. తన సార్స్ ఖర్చులు పోగా ఓకే ఫైన్ నడుస్తుంది. కానీ ఈ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూట్ అనేది 2017కి వచ్చేసరికి 10 స్టూడెంట్స్ కాస్త 20 స్టూడెంట్స్ అయ్యాయి. నెక్స్ట్ 6 మంత్స్ అయ్యేసరికి మొత్తానికి 2017కి వచ్చేసరికి 10 స్టూడెంట్స్ కాస్త 30 స్టూడెంట్స్ అయ్యారు. సార్లు అయితే సేమ్ సార్లు కేవలం 3 అవర్స్ సాయంత్రం పూట చెప్తే సరిపోతుంది, 10,000 రూపీస్ తీసుకుంటారు మంత్కి. ఇద్దరు కలిసి 20,000 రూపీస్ ఆయనకు ఎక్స్పెన్సెస్ పోయి అన్ని రెంటు రూమ్ రెంటు అన్ని పోగా కరెంటు బిల్ ఎవ్రీథింగ్ పోగా ఆయనకి ఎంతో శాతం ఎంతో పర్సంటేజ్ ఆఫ్ ప్రాఫిట్ తనకు నడుస్తుంది. ఆ ప్రాఫిట్ అంతా తను దాచిపెట్టుకొని ఏవో 2017లో బ్లాగింగ్ అనే ఒక కాన్సెప్ట్ని స్టార్ట్ చేశాడు. ఒక చిన్న ఆఫీస్ తీసుకొని, ఎందుకంటే ఒక 2 కంప్యూటర్స్ సరిపోతుంది బ్లాగింగ్ కోసం, ఒక 2 ఎంప్లాయీస్ని ఎంప్లాయ్ చేసేసి, ఎందుకంటే బ్లాగింగ్ అనేది ఇప్పుడు ఇండియాలో ఇప్పుడు ఫేమస్ అవుతుంది, రీజనల్ లాంగ్వేజ్ చాలా ఫేమస్ అవుతుంది, అందువల్ల అది ప్లాన్ చేసి ఒక బ్లాగింగ్ ఆఫీస్ పెట్టాడు. ఒక 2 ఎంప్లాయీస్ని పెట్టుకున్నాడు తన కింద. ఆ ఎంప్లాయీస్ యూజ్ చేసి, ఎందుకంటే బ్లాగింగ్ ఫస్ట్ 1 ఇయర్ అలా మీకు ఎక్కువ ప్రాఫిట్ రాదు అని నేను చెప్పినట్టు ఫ్యూచరిస్టిక్గా ఆలోచించి 1 ఇయర్ 6 మంత్స్ తర్వాత తనకి అబౌట్ అన్ని స్పాన్సర్షిప్ అన్ని రావడం స్టార్ట్ చేశాడు. తను ఒక స్పాన్సర్షిప్ ఒక చిన్న కాన్సర్ట్ స్పాన్సర్ చేయడానికి ఒక 20,000 రూపీస్ తీసుకునేవాడు. అలా తను ఆ బ్లాగింగ్ నుంచి ఇంకా ఎక్స్ట్రా సోర్స్ ఆఫ్ ఇన్కమ్ తెచ్చుకునేవాడు. అలా ఎంతో కష్టపడి ఇప్పుడు 2018లో తను ఒక చిన్న ఒక 3 ఫ్లోర్స్ అపార్ట్మెంట్ కట్టాడు. అండ్ కింద మొత్తం షాప్స్ ఇచ్చేసాడు, ఒక 3 షాప్స్. అండ్ ఆ 3 ఫ్లోర్స్ షాప్స్ కాకుండా ఇంకా 3 ఫ్లోర్స్ పైకి ఉండేవి. అబౌట్ 9 రూమ్స్ ఉన్నాయి. ఒక రూమ్ తను తన ఫ్యామిలీ ఉండేవాళ్ళు, మిగతా అన్ని రూమ్స్ తను రెంట్కి ఇచ్చాడు. డబుల్ బెడ్రూమ్ ఫ్లాట్స్ అబౌట్ 15K తనకు వస్తుంది, 15,000 వస్తుంది మంత్కి. అదే కాకుండా షాప్ ఈ షాప్ నుంచి ఒక 20-25,000 మంత్లీ వచ్చేది. ఒకసారి మీరే ఆలోచించుకోండి ఇప్పుడు ఎంత అమౌంట్ తను జనరేట్ చేసుకుంటున్నాడు. 2014లో 30K అంటే 30,000 రూపీస్ సంపాదించే వ్యక్తి ఇప్పుడు తనకి ఆ ఇల్లు నుంచి ఆ అగ్రికల్చర్ ల్యాండ్ నుంచి అగ్రికల్చర్ ల్యాండ్ కూడా తను మెల్లమెల్లగా ఎక్కువ ల్యాండ్ తీసుకొని లీజ్ తీసుకొని ఎక్కువ పంటలు వేయడం స్టార్ట్ చేశాడు. ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూట్ పెంచుకుంటూ వెళ్ళాడు. బ్లాక్స్ ఇంకా ఎక్స్ట్రా బ్లాక్స్ స్టార్ట్ చేయడం చేశాడు. తర్వాత ఇల్లు కట్టాడు. తర్వాత రియల్ ఎస్టేట్లోకి ఎంటర్ అయ్యి ఇంకొన్ని భూములు అవి ఉండడం స్టార్ట్ చేశాడు. 2019కి వచ్చేసరికి తన జాబ్ని రిజైన్ చేసేసి తన సొంత కంపెనీ స్టార్ట్ చేశాడు. తన ప్లాన్ ఏంటిదంటే ఇప్పుడు 2030 కల్లా హీ విల్ గెట్ ఇన్ టు అప్పర్ క్లాస్ రిచ్ పర్సన్గా మారుతాడు, అంటే ఒక బిలియనీర్గా మారుతాడు. ఒక నార్మల్ వ్యక్తి ఒక 30K మంత్కి సంపాదించే ఒక నార్మల్ నీలాంటి వ్యక్తి ఎట్లా ఒక మిలియనీర్లా లేదంటే బిలియనీర్ ఎలా మారాడు? తను ఈ సేమ్ ఇన్ఫర్మేషన్ యూజ్ చేసుకుని తన లయబిలిటీస్ మీద తక్కువ ఖర్చు పెట్టి అసెట్స్ మీద ఎక్కువ ఇది పెట్టుకొని మల్టిపుల్ సోర్స్ ఆఫ్ ఇన్కమ్ యూజ్ చేసి ఒక బిలియనీర్గా మారాడు. సింపుల్గా మీరు కూడా మారచ్చు. ఇంకో 2-3 టిప్స్ ఉన్నాయి, నేను అది వచ్చే వీడియోలో చెప్తాను. ఈ వీడియో చాలా లెంత్ అయిపోయింది. సో విల్ స్టాప్ హియర్. బాయ్.